హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట కోసమని నేనైతే మసాలా పొడులన్నీ కూడా ఏ విధంగా తయారు చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా పెట్టాను అది ఏ ఎలా ఏంటి అనేది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇందుకోసమైతే నేనైతే ఇవచ్చి ఉద్దిపప్పు అంటే మనకు లెమన్ రైస్ చేసుకుంటాం కదా అందుకైతే ఈ పొడిని అది వేస్ చేసామంటే చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది మనము ఒక టూ మంత్స్ అలా కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇవైతే ఈ విధంగా కొద్దిగా దోరగా వేయించి పెట్టుకున్నామంటే బాగుంటుంది అంటే వేయించి తర్వాత ఆ విధంగా చల్లారినివ్వాలి తర్వాత వచ్చి తెల్లగడ్డ కొద్దిగా పెట్టేసుకోవాలి ఇవి వచ్చి ఏమంటే అలాగే కూడా వేసేయచ్చు లేదంటే పుట్టయినా కూడా తీసైనా కూడా వేసుకోవచ్చు ఇవంతా కూడా మిక్సీకి అనేది పెట్టేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది అసలు కమ్మగా చాలా బాగా టేస్టీగా అయితే వస్తుందన్నమాట ఇది మామూలుగా మనం అయితే ఒక టూ మంత్స్ పెట్టేసుకున్నా కూడా ఏమీ అయితే చెడిపోయేది అయితే కాదనమాట తర్వాత వచ్చి ఇది వచ్చి మిరియాల రసం కోసమని మిరియాలు జీలకర్ర కొద్దిగా కొద్దిగా మెంతి మెంతి అనేది కొద్దిగా తక్కువ అనేది తీసుకోవాలి జీలకర్ర కూడా కొద్దిగా తక్కువే తీసుకుంటే సరిపోతుంది మిరియాలు అనేది కొంచెం ఎక్కువ వాటన్నిటికంటే కూడా తర్వాత వచ్చి దాంట్లో వచ్చి ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇది వచ్చి టమోటా రసం కోసమని వచ్చి మిరియాలు తర్వాత జీలకర్ర కొద్దిగా మెంతి ఇవన్నీ కూడా కొద్దిగా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసి కొంచెం వేయించేసేయాలి ఈ ఇవి మాత్రం వేయించి పెట్టుకోవాలి టమా ఇవి టమోటా రసంకి తర్వాత వచ్చి మిరియాల రసంకైతే వేయించాల్సిన అవసరం లేదనమాట మనం మామూలుగా అది వంట చేసేటప్పుడు ఎలాగో అది బాయిల్ అవుతుంది కాబట్టి దీనికైతే ఖచ్చితంగా కొద్దిగా వేయించి పెట్టుకోవాలి ఈ విధంగా దీంట్లో అయితే ఇంకా కారము పసుపు ధనియాల పొడి అన్నీ కూడా యూజ్ చేస్తాము తెల్లగడ్డ అనేది మనము రసం పెట్టేటప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది తర్వాత వచ్చి పల్లీల పొడి ఈ పల్లీల పొడి అయితే మా సైడ్ అయితే ఖచ్చితంగా ఫ్రై అంటే ఖచ్చితంగా ఈ పల్లీల పొడి అనేది వేస్తాం వేస్తామన్నమాట కాబట్టి ఇందుకోసం అయితే ఖచ్చితంగా నేనైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్తో తొందర తొందరగా అవ్వాలి వంట అంటే ఇవన్నీ ఉంటే తప్ప కాదు కాబట్టి నేనైతే టూ వీక్స్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి ఖచ్చితంగా ఇవి నేను ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అయితే ఖచ్చితంగా చేసి అయితే పెట్టేసుకుంటాను ఇది ఇప్పుడు మనము ఇవన్నీ కూడా మిక్సీ అనేది పట్టేద్దాం సో ఫైనల్గా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేసాను ఇవి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను అంటే మనకు మార్నింగ్తో తొందరగా మనకు వంట అవ్వాలన్నా తొందరగా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా అన్నా కూడా ఈ విధంగా చేసి పెట్టేసుకున్నామంటే ఫాస్ట్ ఫాస్ట్గా మనకైతే తొందరగా వంట అయిపోవడానికి ఈజీగా ఉంటుంది అందుకనేసి నేనైతే ఈ విధంగా అయితే చేసేసుకుంటాను ఇది వీక్లీ అయినా చేసుకుంటాను లేదంటే టూ వీక్స్ ఒకసారైనా కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటాను కొన్ని అయితే కొంచెము ఎక్కువగా చేసి పెడితే కొన్ని అయితే పాడైపోతాయి కొంచెం ఇదిగా అంటే అంత టేస్ట్ అనేది కొంచెం మారుతుంది కదా కొన్ని అందుకనేసి నేను కొంచెం తగ్గట్టుగానే ఒక కనీసం అంటే ఒక వీక్కి సరిపోయేంత అయినా కూడా ఖచ్చితంగా అయితే చేసి పెట్టుకుంటాను ఇదైతే మిరియాల రసం ఇప్పుడైతే చింతపండు నానబెట్టేసేసి ఈ పొడి వేసేసి మనం తిరగమాత అనేది పెట్టేసుకున్నామంటే కూడా సరిపోతుంది తర్వాత వచ్చి ఇది వచ్చి జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి వచ్చి నేనైతే కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటాను ఇదైతే ఎక్ అంత ఎక్కువగా అయితే వాడము వాడము అంటే జీలకర్రనే వేసేస్తాం కాబట్టి పొడి అనేది చాలా కొంచెం తక్కువగా వాడతాం కాబట్టి కొంచెం అయితే చేసి అయితే పెట్టుకుంటాను జీలకర్రనే ఎక్కువగా అలాగే వాడతాం కాబట్టి ఇంకా ఇది వచ్చి టమాటా రసం పొడి ఇది టమోటా రసం పొడి ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను ఒకసారి అది కావాలంటే చూడండి దీంట్లో వచ్చి మనకు ధనియాల పొడి మాత్రమే వేసాం కాబట్టి కలర్ ఇలా వచ్చింది ఇది వచ్చి దీంట్లో కారం వేసాం పసుపు వేసాం ధనియాల పొడి వేసాము కొద్దిగా మెంతి వేసాం కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది సేమ్ దీనికి కూడా అంతే టమాటాలు చింతపండు కొద్దిగా బాగా బాయిల్ చేసేసి ఈ పొడిని కొద్దిగా వేసేసి తిరుమాత పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇది మామూలుగా నేను చెప్పాను కదా మా సైడ్ అయితే ఎక్కువగా పల్లీల పొడి అనేది ఎక్కువగా యూజ్ చేస్తారనేది అందుకనేసి ఈ విధంగా అయితే రెడీ చేశాను ఈ పల్లీల పొడి కూడా ఈ విధంగా రెడీ చేశాను ఏంటి అనేది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి కావాలంటే కూడా చూడండి తర్వాత వచ్చి లెమన్ రైస్కి మా సైడ్ అయితే చేసేదైతే ఈ విధంగా అయితే చేస్తాము ఇంకా కొంతమంది అయితే ఇంకొంచెం వేరుగా అయితే చేస్తారు నేను చేసే ప్రకారం అయితే మీకు అయితే పెట్టాను ఇక్కడ తెల్లగడ్డ చూసారా మొత్తం అంతా కూడా దాంట్లోనే వేసి కొట్టేసాం కాబట్టి ఈ విధంగా అయితే రెడీ అయింది ఇది కొట్టినప్పుడు ఏమవుతుందంటే మిక్సీ పట్టినప్పుడు తెల్లగడ్డ పచ్చిగా అనేది ఉంటుంది కదా అప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా గడ్డలు కట్టేసినట్టుగా అంటే కొంచెము తెమ్మ తెమ్మగా అంతా ఉంటుందన్నమాట చెమ్మ అంతా ఉన్నిట్లు కానీ కాసేపుగా పెట్టేసినామంటే ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది మనం లెమన్ రైస్ చేసేటప్పుడు వేడి అన్నం పక్కకు తీస్తాం కదా కొద్దిసేపు చల్లారిని ఇస్తాము ఆ తర్వాత వచ్చి ఈ పొడిని దాంట్లో కనుక కొద్దిగా చల్లేసేసి తర్వాత లెమన్ పిండేసి మామూలుగా మనం ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసేసిన అంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉద్దిపప్పు కదండి కమ్మగా అసలు అసలు వేయించి వేయించి తర్వాత చేసాం కదా కాబట్టి చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట తినేటప్పుడు అయితే పళ్ళకు కొద్దిగా ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఈ విధంగా అయితే మిక్సీ అనేది పట్టామంటే చాలా టేస్ట్ అనేది చాలా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేసిద్దాం ఇంకా ముందుగానే నేను వచ్చి రెండు రోజుల ముందే అనమాట ఇది చికెన్ మసాలా ప్రిపేర్ చేశాను అది ఉంది కదా అనేసి ఈరోజు అయితే నేను చేయలేదు చికెన్ మసాలా ఈ చికెన్ మసాలా కూడా నా ఛానల్లో ఉంది ఎలా చేశాను ఏంటి అనేది తర్వాత వచ్చి ఇది వచ్చి మిరియాల్ మిరియాల పొడి అనమాట ఈ మిరియాల పొడి అనేది కూడా వేసాను ఇది కొం ఎందుకు అంటే ఇప్పుడు జలుబు చేసినప్పుడు కూడా మాకు ఏం చేస్తారంటే ఇంట్లో ఈ పాలల్లో ఈ మిరియాల పొడిని వేసేసి కూడా తాగుతారనమాట అంటే కొంచెం ఘాటుగా కొంచెం పోతుంది అనేసి లేదంటే ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు కూడా దానిపైన చల్లుకోవడానికి కానీ అట్లా ఏమైనా ఇప్పుడు పెరుగు పచ్చడి చేసుకోవాలనుకోండి కొంతమంది ఏం చేసిన పచ్చిమిరపకాయ వేసినప్పుడు కాదనుకుంటే ఈ మిరియాల పొడి కూడా వేసుకున్నా కూడా పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది అలా యూజ్ అవుతుంది కదా అనేసి నేనైతే ఈ విధంగా అయితే కొద్దిగా రెడీ చేసి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకుందాం సో ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నిట్లో కూడా డబ్బాల్లోకి ఇప్పుడు తొందరగా మనం చేయాలనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందనమాట ఇందులో వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టేది ఎక్కువగా అంటే ఇది పెడతాను అనమాట ఎందుకంటే రోజు మనం లెమన్ రైస్ అనేది అంత ఎక్కువగా చేయం కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనకు అలాగే ఎక్కువ రోజులైతే ఉంటుంది ఇదైతే మామూలుగా మనకు ఎక్కువగా ఫ్రై అనేది చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది అనేసి నేనైతే బయటే పెడతాను ఇవన్నీ కూడా బయటే ఉంచేసుకుంటాను ఇవి ఏం కావు ఏమంటే మనకు రసం అనేది డైలీ రసం అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇది కూడా తొందరగా అయిపోతుంది చెప్పాను కదండి ఒక టూ వీక్స్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి ఖచ్చితంగా నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఇంకొకటి ఏమంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సేమ్ ఇదే విధంగానే రెడీ చేసి పెట్టేసుకుంటాను అది ఎందుకంటే ఒక త్రీ డేస్ ముందే అది చేసి పెట్టేశాను కాబట్టి అదైతే మీకు చూపించలేదు ఇవన్నమాట నేనైతే మామూలుగా నేను రెడీ చేసి పెట్టుకునే మసాలా పొడులు అనమాట ఇవి ఉంటే కన్నా నాకు తొందరగా ఫాస్ట్గా మార్నింగ్ అయితే అయిపోతుంది ఈ విధంగానే ప్రతిసారి కూడా నేను రెడీ చేసి పెట్టేసుకుంటాను సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ